హలో, నేను మిస్ఎస్ రావు. ఉమ్మడి నిజామాబాద్లో ఏం జరగబోతుంది, అక్కడ ఈసారి ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది, ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలవబోతున్నారు అనే దాని మీద మా క్షేత్రస్థాయిలో ఉండేటువంటి రిపోర్ట్స్ నుంచి నెట్వర్క్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు మేము రిపోర్ట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. వాటిల్లో గత 2 ఎన్నికల్లో, అంటే 2014 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్వీప్ చేసేసింది. కానీ ఈసారి ఆ పరిస్థితి ఉండదు అనేది వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే అక్కడ బీజేపీ అభ్యర్థులు చాలా బలమైనటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. సో కాబట్టి ఈసారి వన్ సైడ్ వారైతే ఉండదు నిజామాబాద్ జిల్లాలో అనేది చాలా క్లియర్గా వినిపిస్తూ ఉంది. సో అక్కడ ఏ కాన్స్టిట్యూన్సీలో ఎలాంటి పరిస్థితి ఉంది అనేటువంటి విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే నిజామాబాద్ జిల్లాలో మనకు ఎవరెవరు పోటీ చేశారు, ప్రస్తుతం పోటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు అనేది కనుక చూస్తే, ఆర్మూర్ నుంచి జీవన్ రెడ్డి, వినయ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి, అలాగే పైడి రాకేష్ రెడ్డి బీజేపీ నుంచి ఉన్నారు, అలాగే బోధన్ నుంచి షకీల్ మహమ్మద్, అలాగే సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్, అలాగే బీజేపీ వడ్డే మోహన్ రెడ్డి, జుక్కల్ నుంచి హనుమంత్ షిండే, తోట లక్ష్మీకాంతారావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు, అలాగే టి అరుణతార బీజేపీ నుంచి ఉన్నారు, బాన్సువాడ పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకరు, అలాగే కాంగ్రెస్ పార్టీ ఏనుగు రవీందర్ రెడ్డి, లక్ష్మీనారాయణ ఎండ్ల బీజేపీ నుంచి ఉన్నారు, అలాగే ఎల్లారెడ్డి జాజుల సురేందర్, అలాగే కె మదన్మోహన్ రావు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ప్రస్తుతం పోటీలో ఉన్నారు. ఇక మిగిలినటువంటి కాన్స్టిట్యూన్సీని కనుక చూస్తే, సో ఎవరెవరు ఏ కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు అనేది చూస్తే, కామారెడ్డి నుంచి కేసీఆర్ మనందరికి తెలుసు, అక్కడ రేవంత్ రెడ్డి హోరాహోరీగా అక్కడ పోటీ ఉంది. కె వెంకటరమణారెడ్డి బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ నుంచి బిగాల్ గణేష్ గుప్తా, షబ్బీర్ అలీ, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, అలాగే నిజామాబాద్ రూరల్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, డాక్టర్ భూపతి రెడ్డి, దినేష్ కులాచారి, బాల్కొండ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి, సునీల్ కుమార్ ముచ్చాల, ఆలేటి అన్నపూర్ణ బీజేపీ నుంచి పోటీలో ప్రస్తుతం ఉన్నారు. వీళ్ళు అభ్యర్థులు ఇప్పుడు పోటీలో ఉన్నటువంటి వాళ్ళు. గత ఎన్నికల్లో కనుక చూస్తే బీజేపీ ఏమాత్రం కూడా అక్కడ పర్ఫార్మెన్స్ లేదు. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ 2018 2014 ఎన్నికల్లో స్వీప్ చేసేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆచూకీ లేదు అక్కడ. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు ముక్కోణ పోటీ కూడా అక్కడ నెలకొని ఉంది. 2014 చూస్తే కనుక 6-3 బీఆర్ఎస్ పార్టీ, 2014 2018 బోధన్, మొత్తం 2014 2018 జుక్కల్, 2014 2018 అదే పరిస్థితి. బాన్సువాడలో అదే పరిస్థితి ఉంది. మొత్తం బీఆర్ఎస్ పార్టీ, ఎల్ఆర్ఎడ్లో మాత్రం 2018 1-1 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. తర్వాత కామారెడ్డి బీఆర్ఎస్ పార్టీ, నిజామాబాద్ అర్బన్లో బీఆర్ఎస్, నిజామాబాద్ రూరల్లో బీఆర్ఎస్, గత 2 ఎన్నికల్లో బాల్కొండ నుంచి కూడా బీఆర్ఎస్, ఒకే ఒక చోట గత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది, అది కూడా ఎల్ఆర్ఎడ్లో గెలుచుకుంది. సో ఈసారి ఎల్ఆర్ఎడ్లో ఏమవుతుంది అనేది కూడా విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొట్టమొదట మనం చూస్తే కనుక, సో దీని మీద విశ్లేషణ చేసుకుందాం, అసలు ఎవరెవరు ఏ కాన్స్టిట్యూన్సీల్లో, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ బలాబలాలు ఏంటి, వాళ్ళు ఎవరు ఎడ్జ్లో ఉన్నారు, ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది మా ప్రతినిధి రవి ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ని తీసుకుందాం రవి దగ్గర నుంచి. సో గ్రౌండ్లో ఎలాంటి సిట్యువేషన్ ఉంది అనేది చెప్తారు. సో ప్రస్తుతానికైతే ముక్కోణపు పోటీ ఎక్కువ స్థానాల్లో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో మా ప్రతినిధి రవి చెప్తారు. రవి, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రవి. నిజామాబాద్ లో మొత్తం 9 ఉన్నాయి. 9లో ఎవరెవరు ఎక్కడి నుంచి అనేది ఇప్పుడు ఆసక్తిగా ఉంది. లాస్ట్ 2 ఎలక్షన్స్ లో 2014 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ స్వీప్ చేసింది, ఒక ఎల్ఆర్ఎడ్లో తప్ప. లాస్ట్ ఎలక్షన్ లో 2018 ఎల్ఆర్ఎడ్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మిగతా 2014 మొత్తం స్వీప్ చేసేసింది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఈసారి పరిస్థితి కొంత డిఫరెంట్ గా ఉంది అని చెప్పి తెలుస్తుంది. సో ఏ కాన్స్టిట్యూన్సీలో పరిస్థితి ఎలా ఉంది అనేది విశ్లేషణ చేయాలి. ఆర్మూర్లో పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? ఆర్మూర్ విషయానికి వచ్చేస్తే, ఆర్మూర్ లో జీవన్ రెడ్డి గత 2 పర్యాయాల నుంచి ఆయన గెలుస్తున్నారు సార్. ఆయనకి కేటీఆర్ కుటుంబంతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి, ప్లస్ అదిగాక ప్లస్ ఈ టీఆర్ఎస్ పార్టీలో కూడా ఆయన చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్నారు సార్. అయితే గత ప్రభుత్వం సంబంధించి కొంచెం నెగిటివిటీ కొట్టు కూడా ఆయనకి మ్యారేజ్ అయ్యట్టు ఉంది. ఎందుకంటే గతంలో ఆర్మూర్ నియోజకవర్గంలో ఆశ్రమ గారి తీర్మాన టీఆర్ఎస్ పక్షాన ఘన విజయం సాధించారు. ఆయనకి గతంలో 28,799 ఓట్ల అధికారంతో తమ సమీప ఎమ్మెల్సీ ఆకుల లలిత పై గెలుపొంది సార్. ఆకుల లలిత
ఆ ఎన్నికలు పూర్తవగానే ఆమె టీఆర్ఎస్ జాయిన్ అయిపోయి ఇప్పుడు కాంగ్రెస్ తరపు నుంచి ఆచన్న గారి జీవన్ రెడ్డికి పోటీగా వినయ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వినయ్ కుమార్ రెడ్డి కూడా లోకల్ గా చాలా మంచి పేరు సార్ ఆయనకి. గతంలో అయితే ఆయన బీజేపీ తరఫున పోటీ చేసి ఆయన కూడా గతంలో 19 ఓట్లు వచ్చినాయి. అంటే గతంలో బీజేపీ తరఫున పోటీ చేసిన వినయ్ కుమార్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. అంటే ఆయన కాంగ్రెస్ లోకి వచ్చేసారు అనమాట. ఆయన అంటే అక్కడ ఉన్న వాళ్ళు చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ ఆయన. ఆయన స్ట్రాంగ్ క్యాండిడేట్. అదిగాక మొదటి నుంచి ఆయమూరు నియోజకవర్గం రెడ్డి సామాజిక వర్గానికి కంచుకోవట్లా ఉంది సార్. అంటే అక్కడ ఎవరు గెలిచినా ఇంటిమెంట్గా రెడ్డి సామాజిక వర్గం కూడా గెలుస్తారు. సో అయితే 2014లో కూడా మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి జీవన్ రెడ్డి ఓడించారు. ఆ తర్వాత 2018లో గెలిచారు. మొన్న కూడా 2018లో గెలిచారు. ఇప్పుడు మరోసారి పోటీ చేస్తున్నారు. అయితే గతంలో ఆయన పైన పోటీ చేసిన వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారు. అయితే ఆయనకి రెండు పర్యాయాలు ఎన్నికయ్యారనే కానీ తన సొంత నియోజకవర్గాన్ని పెద్దగా చేసింది ఏం లేదు. ఎక్కువగా హైదరాబాద్ లో ఉంటారు, బిజినెస్ చేసుకుంటారనే ఒక విమర్శ ఉంది సార్. ఈ విమర్శల నేపథ్యంలో ఈసారి అక్కడ కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుంది. అయితే గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రస్తుతం పోటీ చేసిన వినయ్ కుమార్ రెడ్డి అదే బీజేపీ లో ఉన్నప్పుడు ఆయన 19,000 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు బీజేపీ వాళ్ళ ఓట్లు ప్లస్ అట్లాగే వినయ్ కుమార్ రెడ్డి సంబంధించిన కాంగ్రెస్ ఓట్లు కూడా వేస్తాయి. ఇక్కడ జీవన్ రెడ్డి కొంచెం టఫ్ ఫైట్ ఇస్తారు సార్. ఈ టఫ్ ఫైట్ లో కూడా అంటే ఎలా ఉంటుంది పరిస్థితి అంటే జీవన్ రెడ్డి కన్నా ఇక్కడ ప్రధానంగా ఫైట్ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుంది సార్. ఎందుకంటే ఈ వినయ్ కుమార్ రెడ్డి బీజేపీ లో ఉన్న పై రాకేష్ రెడ్డి కూడా తక్కువ క్యాండిడేట్ కాదు. ఆయన కూడా గడిపాట లోకల్ గా మంచి హోల్డ్ ఉన్న వ్యక్తి. సో అందుకే వీళ్ళకి పోటీగా ఉంటారనే ఉద్దేశంతోనే జీవన్ రెడ్డి పైన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గానీ బీజేపీ గానీ ఇద్దరు వినయ్ కుమార్ రెడ్డి రాకేష్ రెడ్డి ఇచ్చింది. ఇక్కడైతే ఆశన్న గారి జీవన్ రెడ్డి కొంచెం గెలుపు అంత ఈజీ కాదు సార్. ప్రధానంగా అయితే ఇక్కడ ప్రధానంగా పోటీ మాత్రం కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్య ఉంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్య ఉన్నప్పటికీ కూడా ఎడ్జ్ అయితే వినయ్ కుమార్ రెడ్డికి ఉంది. అవును సార్, వినయ్ కుమార్ రెడ్డి ఎక్కువ ఉంటారు. సో ఇంకొక పోటీలో వినయ్ కుమార్ రెడ్డి బయటపడేటువంటి అవకాశం ఉంది. అవకాశం ఉంది రైట్. ఇంకా బోధన్లో వచ్చేసి బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మహమ్మద్ షకీల్, అలాగే కాంగ్రెస్ నుంచి సుదర్శన్ రెడ్డి, బీజేపీ నుంచి వడ్డే మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ కాన్స్టిట్యూన్సీలో? సార్ మహమ్మద్ షకీల్ ఇక్కడ ప్రధానంగా బోధన సర్కిల్ ఇది కంప్లీట్. ఇక్కడ కొంచెం ముస్లిం సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ ఉంటాయి సార్. గతంలో 2018 ఎన్నికల్లో బోధన్ అభ్యర్థి అయిన షకీల్ అహ్మద్ ఇక్కడ విజయం సాధించారు. అతని సమీప కాంగ్రెస్ అభ్యర్థి అయిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని 88,101 ఓట్లతో ఓడించారు సార్. షకీల్కి మొత్తం వచ్చిన ఓట్లు ఏంటంటే 74,895 ఓట్లు వస్తాయి. సుదర్శన్ రెడ్డికి 66,295 ఓట్లు వచ్చాయి. బీజేపీ నుంచి పోటీ చేసిన అల్దాపూర్ శ్రీనివాస్ అనే వ్యక్తికి 8,000 ఓట్లు వచ్చింది సార్. ఆయన అహ్మద్ అనే ముస్లిం సామాజిక చెందిన వారు. ఇక్కడ ప్రధానంగా 150,000 ఓట్లు ఉంది సార్. 150,000 ఓట్లు ఆ ముస్లిం ఓట్లు ఉన్నాయి. ప్లస్ ఎంఐఎం సపోర్ట్ కూడా ఇంచుమించుగా బీఆర్ఎస్ కి ఇండైరెక్ట్ గా ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే ముస్లింస్ ఉంటారో వాళ్ళకి అయితే ఈసారి ముస్లిం ఓట్ బ్యాంక్ అనేది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ షిఫ్ట్ అయింది సార్. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ షిఫ్ట్ అవడం వల్ల ఇక్కడ షకీల్కి నెగిటివ్ అయ్యి సుదర్శన్ రెడ్డికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. అయితే ఇప్పుడు మరి అది కాంగ్రెస్ షిఫ్ట్ అవుతుందా లేకపోతే వడ్డీ మోహన్ రెడ్డికి బీజేపీ తరఫున వస్తుందా? అయితే మహమ్మద్ షకీల్ పడాల్సిన ఓట్లు కొన్ని మోహన్ రెడ్డికి బీజేపీ పడటం వల్ల సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్ తరఫు నుంచి ఎక్కువ ఓట్లు పడే అవకాశాలు ఉంటాయి సార్. సో దీన్ని కాంగ్రెస్ ఖాతాలో వేయచ్చా? కాంగ్రెస్ ఖాతాలో వేయిస్తారు దీన్ని. సో మహమ్మద్ షకీల్ ఓడిపోతారు. సో సుదర్శన్ రెడ్డికి ఎడ్జ్ ఉంది. సుదర్శన్ రెడ్డి గెలిచేటువంటి అవకాశం ఉంది. బీజేపీ కొంతమేరకు ఇప్పుడు బీజేపీ చీల్చుకునేటువంటి ఓట్లను బట్టి బీఆర్ఎస్ పార్టీకి అవకాశాలు ఉంటాయి. అంతేనండి రైట్. జుక్కల్ నుంచి అనుమతి చెందే తోట లక్ష్మీకాంతారావు, టి అరుణతారావు పోటీలో ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా వీళ్ళు ముగ్గురు పోటీ చేస్తారు సార్. బీఆర్ఎస్ నుంచి హనుమంత్ షిండే పోటీ చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి తోట లక్ష్మీకాంతరావు పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి టి అరుణతారావు పోటీ చేస్తున్నారండి. ఈ జుక్కల సామాజికవర్గం చాలా కొంచెం ఇది ఎస్సీ అభ్యర్థులకి రిజర్వ్ చేయబడిన నియోజకవర్గం అండి. ఇక్కడ గతంలో ఈ హనుమంత్ షిండేకి 41,951 ఓట్ల మెజారిటీ వచ్చింది. షిండే 2009లో టీడీపీలో ఉండేవాళ్ళు. టీడీపీలో 2009 టీడీపీ నుంచి గెలిచి 2014 నాటికి టీఆర్ఎస్ లో చేరి మళ్ళీ పోటీ విజయం సాధించారు. అలాగే 2018 కూడా గెలుపొంది సార్. అయితే బీజేపీ పక్షాన పోటీ చేసిన అరుణ తారక్ కేవలం 28 ఓట్లు మాత్రం వచ్చినాయి సార్. అంటే ఇక్కడ 2018లో బీజేపీ ప్రాధాన్యత చాలా తక్కువ ఉంది. అక్కడ అంటే అక్కడ లోకల్ క్యాండిడేట్ లో ఉన్న షిండేకి చాలా ఎడ్జ్ ఉంది సార్. గతంలో పోల్చిన వాళ్ళు కూడా అంటే ఇప్పుడు మామూలు ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఒక మామూలు సాధారణ వ్యక్తులకి ఒక 10,000-15,000 మెజారిటీ వస్తే చాలా గొప్పగా వచ్చినట్టు. బాగా కొంచెం స్టార్ క్యాంపెయిన్స్ కంటే 20,000-30,000 వస్తాయి. దీనికి దాదాపు 40,000-41,000 మెజారిటీ వచ్చింది సార్ లాస్ట్ ఎన్నికల్లో. సో కాబట్టి ఈసారి కూడా షిండేకి హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉంది. హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉంది సార్ అక్కడ. సో బీజేపీ ప్రభావం పెద్దగా ఉండేటువంటి అవకాశం లేదంటారు జుక్కల్లో? అవును సార్, అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం అంత స్ట్రాంగ్ గా లేదు. బీజేపీ కూడా అంత మాత్రం ఉంది. హనుమంత్ షిండే కొన్న మంచి పేరు, ఆయనకి ఎక్కువ ఓట్లు ఇచ్చిపెడుతుంది సార్. ఓకే, నెక్స్ట్ బాన్సువాడ పోచారం శ్రీనివాస రెడ్డి బీఆర్ఎస్, ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్, ఎండ్ల లక్ష్మీనారాయణ బీజేపీ.
సో బాన్స్వాడ అనేది బీఆర్ఎస్ చాలా ప్రెస్టేజ్ ఇష్యూ సార్. ఇక్కడ పోచారం సీట్ వచ్చి గత 5 సంవత్సరాల నుంచి నిలుస్తూ వస్తున్నారు బాన్స్వాడ నుంచి. ఇప్పుడు ప్రస్తుతం ఆయన స్పీకర్ కూడా ఉన్నారు, స్పీకర్ గా కూడా ఉన్నారు సార్. 2018లో స్పీకర్ పదవి అనుష్ఠించారు. గతంలో కూడా ఈయన వరుసగా 4 సార్లు 2009 నుంచి 2009, 2011, 2014, 2018 వరుసగా 4 సార్లు గెలిచారు సార్. అయితే 2009లో టీడీపీ నుంచి గెలిచారు, 2011 ఉప ఎన్నిక, 2014, 2018 టీఆర్ఎస్ నుంచి గెలిచారు. అట్లాగే 1999, 1994 కూడా గెలిచారు. మొత్తం ఇప్పటి వరకు పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడ నియోజకవర్గం నుంచి 6 సార్లు గెలిచారు సార్. ఇప్పుడు గెలిస్తే తన 7 సార్లు గెలిచినట్టు అవుతుంది. అసలు ఓటు పెరగ నేత ఓటమి ముందు సార్, ఓటమి 2004లో ఓడిపోయారు సార్. 2004లో టీడీపీ నుంచి పోటీ చేశారు. అప్పుడు ఆయన తన సమీప అభ్యర్థి గోవర్ధన్ చేతిలో ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ. సో 6 సార్లు ఏడోసారి పోటీలో ఉన్నారు. ఇప్పుడు 7 సార్లు గెలిస్తే రికార్డు సృష్టిస్తారు సార్ బాన్స్వాడ లో. ఇంతవరకు ఎక్కంకా చెప్పాలంటే నా పోచారం శ్రీనివాస రెడ్డి గెలిచిన 2 సార్లు ఇంతవరకు ఎవరు గెలవలేదు. 6 సార్లు ఎవరు గెలిచారు అంతవరకు? అంతకుముందు హైస్ట్ ఎం శ్రీనివాసరావు ఒక ఆయన ఉన్నారు. ఈసారి పోచారం శ్రీనివాస రెడ్డి ప్రచారానికి వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉండేటువంటి కొంతమంది కొన్ని గ్రామాల్లో ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నారని చెప్పి అంటున్నారు. అవును సార్, పోచారం సంబంధించి ఇక్కడ అదే పెద్ద మైనస్ పాయింట్ తప్ప. పోచారం శ్రీనివాస రెడ్డి తన వయసు రీత్యా టీఆర్ఎస్ పార్టీలో చాలా పెద్ద వ్యక్తి, 70 ఏళ్లు దాటిన వ్యక్తి, ప్లస్ అంత ప్రచారం అంత ఇంత ఇంత ముందు లాగా ఇన్వాల్వ్ కాలేకపోతున్నారు. ఆయనకి పడే ఓట్లు ఏమంటే ఫస్ట్గా ఆయన సంబంధించి మొదటి నుంచి ఆయన నమ్ముకున్న ఓట్లు, ఆయన చేసిన ఓట్లు. అయితే ఆయన హైదరాబాద్ లోనే ఉంటారు, ప్లస్ నియోజకవర్గంలో చాలా ఎక్కువ తిరుగుతారు. అదిగాక ఆయన నుంచి స్థానిక నేతల్లో విపరీతమైన నెగిటివ్ ఉంది సార్. కాబట్టి ఈసారి అక్కడ పోచారం శ్రీనివాస రెడ్డికి కాంగ్రెస్ తరపు నుంచి చాలా హెవీ ఫైట్ ఉంది సార్. రీసెంట్ గానే ఈ బీజేపీ నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి బయటకు వచ్చేసి ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఏనుగు రవీందర్ రెడ్డికి చాలా మంచి పేరు సార్ అక్కడ, చాలా మంచి పేరు. సో పోచారం శ్రీనివాస రెడ్డి ఉన్న నెగిటివ్ ఓట్లన్నీ సో బీజేపీ గప్ప గొప్పగా బీజేపీ పోచారం ఏనుగు రవీందర్ రెడ్డికి పడతాయి కాబట్టి ఎల్ల లక్ష్మీనారాయణ ఓట్లు కూడా కొన్ని ఓట్లు కాంగ్రెస్ పార్టీ చీజ్ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వెళ్తే అవకాశం. బీఆర్ ఈసారి పోచారం శ్రీనివాస రెడ్డి కొంచెం షాకింగ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది సార్. సో ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గెలిచేటువంటి అవకాశం ఉంది. అవకాశం ఉంది రైట్. ఎల్ఆర్ రెడ్డి, జార్జిలా సురేందర్, మదన్ మోహన్ రావు, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి పోటీలో ఉన్నారు. అవును సార్, ఎల్ఆర్ రెడ్డి నుంచి సురేందర్, మదన్మోహన్ రావు, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి కూడా. ఎల్ఆర్ రెడ్డి కూడా కొంచెం బాగా మొదటి నుంచి టఫ్ ఫైట్ ఉంది సార్. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మంచి హోల్డ్ ఉంది సార్. ఇక్కడ గతంలో కాంగ్రెస్ ఇక్కడ ఏనుగు రవీందర్ రెడ్డి ఓడిపోయారు. ఇందాక మనం మాట్లాడుకున్న ఏనుగు రవీందర్ ఇక్కడ ఓడిపోయారు సార్. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి జాతీయ 30,35,145 ఓట్లతో గెలిచారు. సురేందర్ కి 99,95 వస్తే రవీందర్రెడ్డికి మాత్రం 56,000 వచ్చేసారు. అయితే ఇక్కడ బీజేపీ బాలరాజు కేవలం బీజేపీ గతంలో అంటే 2018లో బీజేపీ తరపు నుంచి బాలరాజు కేవలం 9,600 ఓట్లు వచ్చేసారు. గెలవడం వల్ల ఇక్కడ ఇంకో అన్నిటికీ మించి విషయం, ఇక్కడ సురేందర్ అనే వ్యక్తి మునుగు కాపు సామాజిక వర్గానికి చెందినవారు సార్. ఓకే, కాబట్టి ఆయనకి కొంచెం అక్కడ హోల్డ్ ఎక్కువ ఉంది. ఎల్ఆర్ఎడ్డి నియోజకవర్గంలో రవీందర్ రెడ్డి 4 సార్లు గెలిచిన ఎత్తగా మోదయ్య సార్. అయితే రవీందర్ రెడ్డి చూపుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అయితే ఇక్కడ సరుకులు చార్జీలో సురేందర్ కి ఓవరాల్ గా అక్కడ స్థానికంగా మంచి పేరు ఉంది. ప్లస్ బాగా అంటే అందరికి అందుబాటులో ఉంటారని, ప్లస్ పనులు అంటే చేసి పెడతారని, ప్లస్ అందరికి అందుబాటులో కంటే ప్లస్ అంటే రాజకీయాల్లో ఉన్నా కానీ అందరికి అందరిని సమన్యాయంగా చూస్తారు, అందరు అన్ని పార్టీల వారికి అందుబాటులో ఉంటారని మంచి పేరు ఉంది. సో ఇక్కడ మదన్మోహన్ రావు ప్లస్ వడ్డేవర్ సుభాష్ రెడ్డి అంటే బీజేపీ తరఫున ఉన్న వాళ్ళు ఇక్కడ కొంచెం హోల్డ్ తక్కువ ఉంటుంది సార్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. అయితే సురేందర్ రెడ్డికి ఉన్న ఇమేజ్ ముందు వాళ్ళు కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ సురేందర్ అంటే ఇక్కడ బీఆర్ఎస్ మళ్ళీ మరోసారి జెండా ఎగరేసే అవకాశాలు ఉంది సార్. అయితే అంటే ఇక్కడ ఇక్కడ మళ్ళీ జాజల సురేందర్ కి గెలిచే అవకాశం ఉంది. సో అంటే ఈ ఐదు కాన్స్టిట్యూన్సీలు చూసుకుంటే 5లో 2 బీఆర్ఎస్ కి, కాంగ్రెస్ కి ఏమో 3 ఉన్నాయి ఫస్ట్ 5లో. అంటే బీజేపీ కాంగ్రెస్ చెప్పలేని పరిస్థితి. 6-3 సార్, 6-3 కాంగ్రెస్ బీజేపీ 2 టఫ్ ఫైట్ ఇస్తాయి. అంటే 2 బీఆర్ఎస్ కి, 2 కాంగ్రెస్ కి, 1 టఫ్ ఫైట్ ఉంటుంది. అది ఎవరికి వస్తా అని తెలియదు.